అంటే వాడి యొక్క బుద్ధిలో కలిగేటువంటి ఏ తలంపులు కూడా వాడిని డిస్టర్బ్ చేయకుండా ఈక్వానిమిటీ అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నా లోపల ప్రపంచం పట్ల తలంపు లేదు, నా గురించి తలంపు లేదు, దేవుడి గురించి తలంపు లేదు. అంటే ప్రకృతి లేదు, పరమాత్మ లేదు, జీవాత్మ లేదు, ఈ మూడు కూడా ఎక్కడైతే ఏకమై పడిపోయి ఉందో దట్ ఈస్ సమాధి. కాబట్టి ఇక్కడ అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ అంశాన్ని చెప్తూ విగ్రహం దాకా వెళ్లి ఆగిపోతున్నాం. చూడండి, పదార్థం దాకా వెళ్లి ఆగుతున్నాం, ఇంకొక అడుగు అవతలికి వేయగలిగితే యథార్థం కనపడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసేస్తున్నాం, అభిషేకం చేసేస్తున్నాం, ధూపదీప నైవేద్యాలు చేస్తున్నాం, పత్రి పూజ ఉందనుకోండి, అప్పుడు బా పత్రి పూజ చేస్తారు, లక్ష పత్రి పూజ అని. పాపం అక్కడ కూర్చుని వాళ్ళు చదివేస్తుంటారు, వీళ్ళు వేసేస్తుంటారు, ఇంత పెద్ద పత్రి పెద్దది పెట్టుకుంటాడు వీడు. పెట్టుకుని వీళ్ళు అంటారు, ఏముండోయ్ మీరు పత్రి అంతంత వేసేయకండి, ఒక్కొక్కటే వేయండి అంటాడు. ఇది ఎంత వేస్తున్నా ఇది తరగదు, మంత్రాలు చెబుతూ ఉంటారు ఇది తరగదు. మొత్తం సహస్రనామం ఒకసారి అయిపోయింది అనుకోండి, పత్రి అలానే ఉంటుంది. బాబు ఇంకెన్ని ఉన్నాయనంటే ఇంకా 9 సార్లు చదవాలి. అయ్య బాబు ఇంకా 9 సార్లు ఉన్నాయా, చూడండి ఈయనకి 2వ ఆవృత్తి అయిపోయింది. బాబు 2 అయిపోయిందా, అయిపోయిందండి, మొదలు పెడదాం బాబు 3వది మొదలు పెడతారు. 3, 4, 5, 6, 7 7 అయిపోయింది బాబాయ్ గారంటే 7 అయిపోయిందా. ఇంక చూడాలి అప్పటి నుంచి ఇంకా వాడికి మొహంలో వెలుగనమాట. ఇంకెంత, 8, 9, 10 అంతే. అంటే వీడు వదిలిపెట్టి పారిపోవడంలో ఆనందం అనమాట. అంటే వీడి భక్తి ఏమిటి, అక్కడ ఏమైంది, పదార్థ జాతమైన భక్తి. పదార్థ జాతమైన భక్తి అంటే పత్రి ఒక పదార్థం, శివుడు ఒక పదార్థం, ఈ పదార్థాన్ని తీసి దాని మీద వేస్తున్నాడు అంతే, బస్, దట్స్ ఇట్. దట్స్ వై హీ హాజ్ నో ఫీలింగ్ ఇన్సైడ్. వాడికి ఏంటంటే పదార్థాన్ని పదార్థంతో కలిపేస్తున్నాడు, పదార్థమే ఉంది అక్కడ, యదార్థం లేదు. అందుకనే వాడికి ఆ ఫీలింగ్ అనమాట, హిస్ ఫీలింగ్ బోర్ ఆఫ్ దట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం చేసే పూజ పదార్థ జాతమై పదార్థం వరకే వెళ్లి ఆగింది అనుకోండి, దిస్ ఈజ్ ది ప్రాబ్లం. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న మాట చెప్తాను, పూజ అనేటువంటి అంశంతో నేను అనుభూతి పొందేది మీకు చెప్తున్నాను, ఇది కరెక్టా కాదా మీరు దాని ఒక్కసారి అనుభూతి పొంది చూడండి. నేనైతే పూజకు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత స్నానం చేసి వస్త్రాచ్ఛాదం చేసుకుని కూర్చున్న తర్వాత అసలు పక్కన పెట్టేయండి అన్ని, ఆ శివుణ్ణి చూస్తూ మనం ప్రపంచాన్ని, నన్ను, పరమాత్ముణ్ణి కూడా మరిచిపోయి క్రియ జరుగుతూ ఉండాలి శరీరంతో. కానీ మన మనస్సు అదొక ఆనందానుభూతికి లోనైతే దట్ ఈస్ కాల్డ్ సగుణ సవికల్పక సమాధి, అదే సమాధి. ఇంకక్కడ భగవంతుడే ఉంటాడు, దేవో భూత్వ యజో దేవాన్. ఇక శివుడు అక్కడ ఉండడు, అక్కడ ఉన్నది శివుడే, ఇక్కడ ఉన్నది శివుడే. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే, ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడే. అంతేకాదు నాలోనున్న శివునికి నేను నమస్కరిస్తున్నాను అంటారు. కానీ మనమేం చేస్తున్నాం అనంటే మన అహంకారం అలానే నిలబడింది, నేను అనే జీవభావం బాగా ఉంది, ఇంకా పైపొచ్చి సంకల్పం చేసి మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అంతర్తోదలం, మమ భర్త మమ పుత్ర అన్నిటికీ సంకల్పం చేస్తున్నాను దేవుడికి. అంటే మనం భగవంతుడికి మనకు మధ్యలో మొత్తం ప్రపంచాన్ని పట్టుకొచ్చి పెట్టి దేవుణ్ణి దూరంగా పెట్టి వాడిని కాపలాదారుగా చూస్తున్నాం మనం అంతే. అంటే ఆలోచించండి, పరమాత్మకి మనకు మధ్యలో ప్రపంచాన్ని కనుక మనం తీసుకొచ్చి పెడితే మనకు పరమాత్మ ఎప్పుడు దూరంగానే ఉంటాడు, దూరాతి దూరే. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ పరమాత్మకి మనకు మధ్య ఈ ప్రపంచాన్ని కాకుండా ఆ పరమాత్ముని మనం స్వచ్ఛంగా సహృదయతతో ఆ ప్రేమతో కనుక వాడిని అనుభూతి పొందడం మొదలు పెడితే, మీరు కూర్చోండి, పూజ అనేటువంటిది పువ్వులు అక్షంతలు అగరవత్తి అన్ని పెట్టుకుంటారు కదా, ఒక్కొక్కసారి ఏమిటో తెలియదు అభిషేకం చేస్తూ ఉంటాను, ఇక అసలు క్రియ ఆగిపోతుంది, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటుంది. అంటే చూస్తూ ఉండాలని అంటే కళ్ళతో కళ్ళు తెరిచి ఉంటుంది, కానీ నాకైతే మనస్సులో అది శివలింగమని, అది కళ్ళు చూస్తున్నాయని, నేను చూస్తున్నానని, ఇది అభిషేకం జరుగుతుందని, అది పూజా పీఠిక అని ఇవే ఉండవు నాకు అనిపించదు. నిజంగా ఆ పొందే అనుభూతి, ఆ ఆనందం అసలు వర్ణనాతీతం. దట్ ఈస్ కాల్డ్ సవికల్పక సమాధి. అది పొంది చూడండి ఒకసారి, ఆ స్థితిలో మనస్సు ఎంత శుద్ధమైపోతుందనంటే తేలికైపోతుంది, దూదిపింజిలా మారిపోతుంది. ఈ రాగద్వేషాలు, ఈ లోపల గడబడులు, అలజడులు ఇవన్నీ మెల్లమెల్లగా శుద్ధమవుతాయి. అంతేకాని భగవంతుని ఎదురుగుండా పెట్టుకుని వాడికి మనకు మధ్యలో పెద్ద ప్రపంచాన్ని పట్టుకొచ్చి పెట్టి ఇవన్నీ నువ్వు చూడు, ఇవన్నీ బాగు చేయి, ఇవన్నీ చేయి, అలా చేయి, లేకపోతే అది ఊ ఇది ఊ ఇవన్నీ వాడిని పట్టుకుని పీడించి పాడేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. నా కళ్లతో నేను ఆ పరమాత్ముని చూస్తూ ఓ పుష్పాన్ని తీసి
బాగా చూడండి. ఒక కవి అంటాడు, సమాధి అంటే ఏంటనంటే భగవంతుణ్ణి ఆరాధించాలి అని ఒక ప్రతిమను ఎదురుగుండా పెట్టుకుని పరమాత్మ నేను పరమాత్మను ఆరాధిస్తున్నానని మా ఇద్దరి మధ్య ఆ అంతరాన్ని పెట్టుకుని పువ్వు పైకి తీసి ఆ పరమాత్మ పాదాల దగ్గర పెట్టేలోపే నాకు భగవంతుడికి మధ్య ఉండే భేదం తొలగిపోవాలి, అద్వయ సిద్ధి కలగాలి, అది నిజమైన పూజ. వాడు దేవుడు నేను జీవుడనేటువంటి భేదంతో ఓ పుష్పాన్ని తీసి వాడి పాదాల మీద పెట్టేలోపే నా మనస్సులో ఆ భేదం తొలగాలి, ఆ ద్వైతం తొలగాలి, అద్వైత సిద్ధి కలగాలి. అక్కడే దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఆ స్థితి నాకు కలగలగాలి. ఆ స్థితి కలిగినప్పుడు మనస్సు నిజంగా వాస్తవాన్ని పొందడానికి ఉవ్విల్లూరుతుంది, సత్యాన్ని పొందడానికి ఉవ్విల్లూరుతుంది. ఆ స్థితిలో కేవలం ప్రతిమకే, ఒక రూపానికే మనం పరిమితం కాము. కనిపించే అన్ని రూపాలు కూడా నాకు సమాధిని కలిగించగలుగుతాయి. చూసే ఏదైనా సరే ప్రతి చూపు కూడా. అందుకనే నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఏంటంటే, చాలా అద్భుతమైన శ్లోకం, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా. ఈ మానస పూజలో శంకరులు అంటారన్నమాట ఆయన, ఆత్మాత్వం గిరిజామతి సహచరాహ ప్రాణాశరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయోహో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటాడు. పరమాత్మ ఈ పువ్వు తీసుకొచ్చి నీ మీద వేస్తేనే పూజ కాదు, ఎందుకని ఇది పదార్థ పూజ, నేను కళ్లతో చూసిన విషయము పూజ అయిపోవాలి, నేను చెవితో వినే శబ్దము పూజ అయిపోవాలి, నేను ఉచ్చరించే మాట పూజ అవ్వాలి, నేను నడిచే నడక పూజ అవ్వాలి, నా మనస్సులో కదిలే ఆలోచన పూజ అవ్వాలి. అంటే అన్ని నేను చేసే ప్రతిదీ పూజ అయిపోవాలి అని అంటే దాంట్లో ఒకటే అంతరం వాడు కోరుకున్నది అక్కడ భక్తుడు, నేనే భగవంతుడనైపోవాలి. దట్స్ ఇట్. నేనే పరమాత్ముడిగా మిగిలిపోతే భగవంతుడు చేసే ప్రతిదీ పూజ అయిపోతుంది. దట్స్ ఇట్. పరమాత్మ చూసే చూపు పూజ, పరమాత్మ చేసే కర్మ పూజ, పరమాత్మ మాట్లాడే మాట పూజ. అందుకని బాగా ఆలోచించండి, ఈ భావాన్ని కనుక మనం బాగా దృఢంగా లోపల జీర్ణం చేసుకోగలిగి మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి నుండి ఒక్క అడుగు పైకెక్కండి. అందుకని మీరు బాగా గమనించండి, మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎక్కడమే సాధన అంటే. సాధన అంటే ఏదో కాదు, మనం ఉన్న స్థితి నుండి ఒక్క మెట్టు పైకెక్కి ఉన్నత స్థితికి చేరుకోగలిగిన అదే సాధన. ఈ భగవద్గీతలో ప్రతి శ్లోకము, ప్రతి పదము, ప్రతి వాక్యము, ప్రతి లైను కూడా మనల్ని ముందుకు నెడుతూ ముందుకు నెడుతూ పాకెటింగ్ చేస్తుంది భగవద్గీత. అంత గొప్ప గ్రంథం ఇది. అందుకని ఇక్కడ ఓపెనింగ్ స్టేట్మెంట్ అన్నాడు, మై ఆసక్త మనాస్పార్థ అర్జున, నాయందు ఆసక్తి, నాయందు ఒక రకమైనటువంటి అనుభూతి కలిగి ఉన్నటువంటి వాడై ఉండాలి. అంటే నేను ఒక గులాబీ పువ్వుని చూస్తే ఆస్వాదించగలుగుతున్నాను, కొంతసేపు చూస్తాను, ఓకే తర్వాత మళ్ళీ మార్చుకుని వేరే ఇంకో దాంట్లో నా మనస్సును పెడుతున్నాను. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఇష్టమైన వస్తువుని చూస్తే నా మనస్సు అక్కడ లీనమైపోతుంది. అలాగనే భగవంతుణ్ణి చూసినప్పుడు కనీసం ఒక్క నిమిషమైనా నా మనసు అక్కడ సవికల్ప సమాధికి గురవుతుందా లోపల, ఇక నాకు ఏమి గుర్తుకు రాకుండా ఆ పరమాత్ముడే సర్వము ఉన్నటువంటి ఆ తత్వానికి నా మనస్సు చేరువవుతుందా, అవ్వగలిగే స్థితి రావాలి ఒక వ్యక్తికి. లేకపోతే భగవంతుడు కూడా అక్కడ రాయే అంతే, దట్స్ ఇట్. కేవలం అదొక ప్రతిమలాగానే ఉండిపోతాడు. బాగా ఆలోచించండి. అందుకనే రామాయణంలో ఒక ఘట్టం, ఏమిటా ఘట్టం అని అంటే శబరి దగ్గరికి శ్రీరామచంద్రమూర్తి వెళతాడు. అసలు శబరి దగ్గరికి వెళ్లవలసిన దారే కాదది, ఈజ్ అవుట్ ఆఫ్ వే వెళ్తాడు ఆయన. ఈయన వెళ్లవలసిన దారి వేరు, శబరి దగ్గరికి వెళతాడు, అవుట్ ఆఫ్ ది వే వెళ్తాడు. శబరి దగ్గరికి వెళ్ళినప్పుడు శబరి పళ్ళన్నీ కూడా ఎంగిలి చేసి పెడుతుంది రాముడికి. ఇది అందరికీ తెలిసిందే ఈ ఘట్టం. కానీ ఒక రామాయణంలో చెప్పాడండి ఈ వ్యాఖ్యానం, లక్ష్మణుడికి కోపం వస్తుందట, ఏ వచ్చింది ఎవడు శ్రీమన్నారాయణుడు సర్వజగద్రక్షకుడు, చిచ్చి ఈవిడేంటి పళ్ళు ఎంగిలి చేసి పెడుతుంది, ఈయన ఇలా నోరు తెరిచిపెట్టి ఎప్పుడూ తిననోడులాగా తినేస్తున్నాడు ఈయన, ఆవిడ ఈయన పెళ్లి చూపుల కంటే దారుణంగా చూపులు జరుగుతున్నాయి ఇక్కడ, ఈయన సర్వ జగత్తుకి నియంతైన శ్రీమన్నారాయణుడు, ఈయన ఆవిడ గుర్తించలేదు పోని అవివేకం,
ఈయనకైనా ఈయన గురించి ఆయన తెలియకపోయిందే ఏమిటి అని లక్ష్మణస్వామి అనుకుంటున్నాడట. అనుకుంటూ కొద్దిగా అనీజీగా ఉన్నాడట. అక్కడ ఈ తంతంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇద్దరు నడిచి వస్తున్నారు. అక్కడ కార్యక్రమం పూర్తి అయిపోయిందిట. ఇద్దరు నడిచి వస్తున్నారు. శ్రీరాముడు ఇంకా నాలుకతో చప్పరించుకున్నాడు. పిల్లలు చూశారు, ఏదైనా మనం ఏదైనా ఇస్తే తిన్న తర్వాత అంటుంటారు పిల్లలు. వీడు ఎలా ఈ శ్రీరాముడు యొక్క చప్పరింతలు లక్ష్మణుడికి ఇరిటేషన్ వస్తుంది. ఏందా ఇంకా చప్పరిస్తున్నావు ఏమిటి? ఎంగిలి పళ్ళు ఆవిడ అలా పెడుతుంటే నువ్వు అలా లీనమైపోయి తిన్నావు ఏమిటిది అసలు? నాకైతే ఐ వాజ్ నాట్ హ్యాపీ అన్నాడట. రాముడు ఒక్క మాట అన్నాడట. ఏమన్నాడు తెలుసండి? శబరి రాముడికి పెట్టలేదు, శబరి శబరికి పెట్టింది అన్నాడట. లక్ష్మణుడికి ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. రివ్వుమని తల తిరిగింది. శబరికి శబరి శబరికి పెట్టిందా? ఆ అంతేకాదు, రాముడు శబరిది తినలేదు, రాముడు రాముడిదే తిన్నాడు అన్నాడు. శబరి రాముడికి పెట్టలేదు, శబరి శబరికే పెట్టింది. రాముడు శబరిది తినలేదు, రాముడు రాముడిదే తిన్నాడు అన్నాడట. ఈ లక్ష్మణుడికి అర్థం కాలేదు. ఇది ఏంటయ్యా నాకు అర్థం కావట్లేదని అంటే అప్పుడు ఉపనిషత్ శ్లోకం చెప్తాడు, ఆత్మవత్ సర్వభూతేషు. శబరి రాముడు అని చూడలేదు, తన యొక్క స్వరూపాన్ని చూసుకుంది నన్ను చూడగానే. అంటే రాముడు అంటే సగుణం కాదు, నిర్గుణం. అంటే ఒక శుద్ధమైన అద్దం ముందు నేను వెళ్ళి నిలబడితే నేనే కనపడతాను, నేను తప్పుకుని మీరు వెళ్ళి నిలబడితే మీరు కనపడతారు, మనిద్దరం తప్పుకుని గులాబీ పువ్వు పెడితే గులాబీ పువ్వు కనపడుతుంది. అంటే అద్దానికి దాని ఎదురుగుండా ఉన్నదాన్ని ప్రతిబింబించగలిగేదే అద్దం యొక్క శక్తి. అలాగనే నేను రాముడు అని అంటే ఈ సగుణం కాదయ్యా, పరమాత్మ. ఎవడు నా దగ్గరకు వస్తే వాడే అక్కడ కనిపిస్తూ ఉంటాడు, వాడైపోతుంటాడు అని. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి అంశం కూడా, మనం అంత స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని, ఆ అనుభవ వేద్యాన్ని దూరం చేసుకుని ప్రపంచాన్ని మనం మధ్యలో పెడుతున్నాం. అందుకనే ఇక్కడ కృష్ణుడు మొట్టమొదటి మాటతో దాన్ని రూలౌట్ చేసి, అర్జున నాకు భక్తుడికి మధ్య ప్రపంచం ఉండకూడదు, నేను భక్తుడు డైరెక్ట్ అవ్వాలి, ముఖాముఖి అవ్వాలి. మా ఇద్దరి మధ్య మీడియేటర్స్ ఉండకూడదు, మా ఇద్దరి మధ్య ఇంకా మధ్యస్థం ఏది ఉండకూడదు, మేమిద్దరం ముఖాముఖి కూర్చోగలగాలి. బాగా చూడండి, నాకు పరమాత్మకు మధ్య ప్రపంచంలో ఏ ఒక్కటి అడ్డొచ్చినా నాకు పరమాత్మకు మధ్య అడ్డు ఉంటూనే ఉంటుంది. నాకు అనుభూతి లేదు, పరమాత్ముని కేవలం ఏదో ఒక భావనతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మాత్రమే నేను ఆరాధిస్తూ ఉంటాను. మన సంస్కృతిలో పురాణ ఇతిహాస కావ్య నాటక అలంకారాలన్నీ కూడా నమ్మకాన్ని బోధిస్తూ ఇక ఆగిపోతాయి. అక్కడి నుంచి ఈ భగవద్గీత లాంటి ఉపనిషత్ సిద్ధాంతం బయలుదేరి, భగవంతుడు నమ్మదగ్గ వస్తువు కాదు, నీ యొక్క నిజస్వరూపమైనటువంటి వాడే పరమాత్మ, ఇది నిజమైనటువంటి తత్వం, నమ్మకానికి సంబంధం కాదు, ఇది నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన అంశమని మనల్ని ఇంకొద్దిగా ముందుకు నడిపిస్తుంది. అందుకనే మన భారతీయ సంస్కృతిలో పరమాత్మ నమ్మదగ్గ వస్తువు మాత్రమే కాదు. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మై ఆసక్త మనాఃపార్థ యోగం యుంజన్ మదాశ్రయ, అంతేకాదు అసంశయం సమగ్రం మాం యదాజ్ఞాస్యసి తచ్చృణు. ఇక నా యొక్క యథార్థమైన స్వరూపాన్ని నీకు చెప్పబోతున్నాను, విను అని చెప్పబోతున్నాడు ఆయన. సర్వాత్మ భావన, యథార్థ భావన, తాత్వికమైన భావన, దాని గురించి శ్రీకృష్ణుడు చాలా విస్తృతంగా చర్చించి ఈ 7వ అధ్యాయంలో 3 అంశాల మీద మాట్లాడతాడు. అసలు ఈ ప్రకృతి అంటే ఏంటి? ఈ ప్రకృతిని అనుభవించే నేను జీవుడిగా, ఒక జీవుడిగా ఈ ప్రకృతిలో భాగమై ప్రకృతిని అనుభవిస్తూ ప్రకృతిలో కలిసిపోతుంటాడు ఈ జీవుడెవరు? అంతేకాదు, ఈ జీవుడికి ప్రకృతికి కారణభూతమైనటువంటిది ఏదైనా ఒకటి ఉందా? ఉంటే దాన్ని పరమాత్ముడు అంటున్నాం. వాడెలా ఉన్నాడు? కాబట్టి ఈ 3 అంశాల మీద ఈ 7వ అధ్యాయం చాలా అద్భుతంగా, ఈ 3 మీద చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తుంది. భారతీయ సంస్కృతికి ఒక కలికితురాయి సగుణ ఆరాధన అనేటువంటి అంశం. అంటే నేను సత్యమైనటువంటి తత్వాన్ని, నామరూపరహితమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించే అర్హత నాకు సిద్ధించేంత వరకు నాలో అంతఃకరణ సంస్కారము, ఆంతరంగికమైనటువంటి ఒక పరిణతి, ఒక పరిపక్వత, ఆ స్థితి, ఆ స్థాయి నాకు కలిగేంత వరకు మన ఋషులు సాధకానాం హితార్థాయ
బ్రహ్మణో రూపకల్పన అంటే నన్ను నేను ఎలివేట్ చేసుకునేదానికి పరమాత్ముణ్ణి కింద స్థాయికి తీసుకొచ్చారు అచింత్యంచ అప్రమేయంచ నిష్కళంకే పరే బ్రహ్మణి సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అంటే నా స్థాయికి నేను ఎదగాలి అనంటే నేను అంత ఉన్నతమైనటువంటి స్థాయికి నేను ఎదగాలి అనంటే మొట్టమొదట నా స్థాయి ఏమిటో నేను గుర్తించాలి నేను ఎదగాలనుకునే స్థాయి ఏంటో నేను దాన్ని కూడా గుర్తించగలగాలి ఈ స్థాయి నుండి ఆ స్థాయికి ఎదగడం కోసం నా యొక్క పరిణామం ఏదైతే ఉందో నేను ఉన్నటువంటి స్థాయి నుండి నేను ఏ స్థాయి అయితే నేను ఎదగాలనుకుంటున్నానో ఆ స్థాయికి నేనున్నటువంటి స్థాయికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యవధిని ఆ ఖాళీని ఆ గ్యాప్ని నేను పూడ్చుకుంటూ రావాలి అది ఒకవేళ నేను కింద ఫ్లోర్లో ఉన్నాను నేను నాలుగో అంతస్తు పైకెక్కాలనుకుంటే దెర్ ఈజ్ అన్ ఎలివేటర్ ఫర్ దట్ లిఫ్ట్ అనేది ఉంది మనకు అది మనకు కిందకు వస్తుంది మనం దాంట్లో ఎక్కుతాం అది ఒక్కొక్క స్థాయి పైకి వెళ్తూ చివరికి అది నాలుగో ఫ్లోర్కి తీసుకెళ్తుంది అంటే భౌతికంగా దానికి ఒక పరికరం ఉంది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది ఒక సాధనం ఉంది ఒక దెర్ ఈజ్ ఎ మీన్స్ ఫర్ మీ ఫిజికల్ మీన్స్ ఉంది కానీ ఇక్కడ నేను ఏ స్థాయిలో ఉన్నాను నేను ఏ స్థాయికి ఎదగాలి అని ఆంతరంగికంగా మనమే ఒక ప్రశ్న వేసుకుంటే మనమే మనలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఒక ప్రశ్న కనుక మనలో ఉదయించగలిగితే ఆ ఉదయించినటువంటి ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మనకు భగవద్గీతలో లభించిపోయేటువంటిది ఈ ఏడో అధ్యాయంలో రెండో శ్లోకం నుండి ఆయన చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్తారు మనం ఏ స్థాయిలో ఉన్నాం మనం ఏ స్థాయికి ఎదగాలి మనం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామనంటే పదార్థాన్ని గుర్తించే స్థాయిలో మాత్రమే ఉన్నాం యథార్థాన్ని గుర్తించగలిగే స్థాయికి ఎదగలేకపోతున్నాం అంటే నాకు సామాన్య జ్ఞానం ఉందే కానీ విశేష జ్ఞానం లేదు మన ఉపనిషత్తుల్లో కూడా ప్రారంభం ఒక మాట అంటుంది అస్థి బ్రహ్మ జగత్ కారణం మనకి ఇంత అందమైనటువంటి ప్రకృతి అర్థవంతమైనటువంటి ప్రకృతి నిర్మాణాత్మకమైనటువంటి ప్రకృతి మన కళ్ళ ముందు కనిపిస్తుంది మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే మనకు కూడా ఒక అర్థం ఉంది మనం కూడా ఒక నిర్మాణాత్మకంగానే ఎదిగాం మనం అడ్డదిడ్డంగా ఏదో తల్లి తండ్రి ఏదో మనల్ని తయారు చేసి భూమి మీదకు వదిలిపారేలేదు దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆ ప్రాసెస్ వెనక దెర్ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్డ్ ఏదో ఒక ఇట్ ఈజ్ ఇంటెలిజెంట్లీ పుట్ టుగెదర్ ఒక మనిషిని తీసుకున్నా ఒక చెట్టుని తీసుకున్నా దేన్ని మనం ఈ ప్రకృతిలో తీసుకున్నా ప్రతి దాని వెనక జ్ఞానం అనేది ఉంది అమరిక సో చేసే ప్రతి పని వెనక ఒక అర్థం ఉంది ఇక్కడేంటంటే వాస్తవాల్ని మనం గుర్తించగలిగితే మన స్థితిగతుల్ని మనం కనుక ఒక్కసారి పాయింట్అవుట్ చేసుకోగలిగితే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించకపోతే మనల్ని మనం మూసుకుని మనల్ని మనం నొక్కి పెట్టుకుంటే నేను ఇంతే అని మనం కనుక ఫ్రీజ్ అయిపోతే ఇంక ఎదగలేం మనం యు షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ టు యాక్సెప్ట్ థింగ్స్ కాబట్టి ఇక్కడ మనం ఒక 20 ఏళ్లుగానో 30 ఏళ్లుగానో 40 సంవత్సరాలుగానో మనకు మనం ఒక సంస్కృతిలో పుట్టాం మన పెద్దలో లేకపోతే గురువులో లేకపోతే శాస్త్రమో పురాణమో కావ్యమో లేకపోతే ఎవరో మంచి వ్యక్తుల్లో ఎవరో నాకు చెప్పారు ఇలా దేవుడికి రోజు పూజ చేసుకో బాగుంటుందని అన్నారు నేను చేస్తున్నాను ఐఎమ్ సిన్సియర్ నేను భగవంతుణ్ణి పూజించడంలో నాకేమీ లేదు నేను నమ్ముతున్నాను ఆయన్ని అందులో అనుమానం లేదు నమ్మకం లేకపోతే నేనెందుకండి నా హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసుకుంటాను ఉదయాన్నే ఇంకో పేపర్ ఇంకొక 5-6 పేరాలు చదువుకుంటాను లేకపోతే టీవీ పెట్టుకుని ఇంకో 5-6 ఛానల్స్ చూస్తాను లేదా ఫోన్లో ఇంకో 10 డీలింగ్స్ ఏదో బిజినెస్ ఏదో డీల్ చేసుకుంటాను లేకపోతే కాలక్షేపం చేస్తాను లేకపోతే ఇంకో అరగంట హాయిగా పడుకుంటాను నాకు నమ్మకం ఉంది కాబట్టే ఒక భగవంతుడిని నమ్మాను కాబట్టే పూజిస్తున్నాను కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీ నమ్మకం నువ్వు మొట్టమొదటి రోజు పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆ రోజు ఏ నమ్మకంతో అయితే నువ్వు ప్రారంభించావో భగవంతుడితో అనుబంధం ఏర్పరచుకోవడం ఆ రోజు నుండి 10 ఏళ్లగా 20 ఏళ్లగా నీ నమ్మకం ఉంది కదా అది ఏమైనా ఇంచ్ అయినా కదిలిందా ఏమైనా పెరిగిందా కొద్దిగా ఏమన్నా ఒక్క ఇంచ్ లేదు దట్ మీన్స్ నాకు శ్రద్ధ లేదు దాని గురించి తెలుసుకునేదానికి నేనేమనుకున్నానంటే నేను ఆయన గురించి ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు నమ్మితే చాలు అంతే కానీ గుర్తుపెట్టుకోండి నమ్మడం అనేటువంటిది
మన సంస్కృతికి ఒక ఆధారభూతమైన అంశమే కానీ, నమ్మకం ఆధారభూతమైన అంశమే కానీ నమ్మకమే గమ్యం కాదు. నమ్మకం అనేది నిజంగా పరిణమించాలి, అది నిజం అవ్వాలి. ఆ నిజ నిర్ధారణ చేసుకోగలగడానికి లోపల ఆత్మ విచారణ ప్రారంభమవ్వాలి. మనలో మనమే ప్రశ్నలు వేసుకోవడం మొదలు పెట్టాలి. ఆ ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఒక సాధకుడు వాడిలో ఎదుగుదల మొదలవుతుంది. లేకపోతే 20 ఏళ్లుగా నేను ఒక పీఠమో లేకపోతే ఒక పీఠనో లేకపోతే ఒక చిన్న మండపం ఏదో పెట్టుకుని ఒక విగ్రహం ఉంది, వెనకాల ఫోటో ఉంది, పూజిస్తున్నాను. రోజు పూలు పెడతాను, తీసేస్తాను, నెక్స్ట్ డే నిర్మాల్యం తీసేస్తాను, మళ్ళీ కొత్త పూలు పెడతాను, అగరబత్తి పెడతాను, దీపం పెడతాను, అన్ని నోటౌట్ చాలా బాగుంది. ఈ ప్రాసెస్ 20 ఏళ్లుగా చేస్తున్నాను, కానీ 20 ఏళ్లుగా చేసే ప్రాసెస్ లో మార్పు లేదు. రోజు ఒక్కొక్కసారి గులాబీ పెడతాను, ఒకసారి చామంతి, ఒకసారి దొరికిన పూలు నేను పెడతాను, ఒక్కోసారి మంచి మంచి అగరబత్తులు మార్కెట్లో దొరుకుతాయి, మంచి సుగంధంగా ఉందని అది పెడతాను. సో ఇవన్నీ చేస్తున్నాను నో డౌట్, కానీ 20 ఏళ్ల క్రితం ఏ రోజైతే నేను భగవంతుణ్ణి పూజించాలి, ఆరాధించాలి, భగవంతుడితో నేను అనుబంధం ఏర్పరచుకోవాలనుకుని ఒక నమ్మకము అనే ఒక ప్రాతిపదికను పెట్టుకుని నమ్మి ఆయన్ని పూజించడం మొదలు పెట్టాను, ఆ రోజు నుండి ఈ 20 సంవత్సరాలు నా గ్రాఫ్ గీసుకుంటే ఏ ఈ గ్రాఫ్ లో ఎక్కడైనా సరే ప్రశ్న అనేది నాకు కలిగిందా, నా నమ్మకం ఏమైనా కొద్దిగా ఎదిగిందా, నా నమ్మకంలో ఏమైనా బెటర్మెంట్ వచ్చిందా, నా నమ్మకం ఏ రకంగా పరిణామం చెందింది, ఏ రకమైన ఎదుగుదల నాకు వచ్చింది, ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్న కనుక మొదలైతే మనిషికి ఇంక వాడు కేవలం భక్తుడిగా ఉండడు, ఒక జిజ్ఞాసు అయిపోతాడు వాడు. భగవంతుని నమ్మడం భక్తికి తార్కాణం, కానీ భగవంతుడి గురించి విచారణ చేయడం, భగవంతుడి గురించి ఆలోచించడం, భగవత్తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి లోపల ఆలోచన కలగడం అనేది జిజ్ఞాసుకి లక్షణం. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు కేవలం భక్తుడిగా నమ్మి అలా ఉండిపో అని చెప్పడాయన. నమ్మకమే తార్కాణంగా పెట్టుకుని ఒక మనిషిని కన్సీల్ చేయలేదు శ్రీకృష్ణ పరమాత్మ. 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా ప్రకటిస్తాడాయన. అది ఎంత క్లీన్ గా, ఎంత లాజికల్ గా, ఎంత రేషనల్ గా ప్రకటిస్తాడనేటువంటిది ప్రతి అంశాన్ని విభజించి విభజించి చూపిస్తాడాయన. అయితే ఆ విభజించి చూపించడానికి మొట్టమొదట నాలో విచారణాత్మకమైనటువంటి, విశ్లేషణాత్మకమైనటువంటి, పరిశోధనాత్మకమైనటువంటి, పరిశీలనాత్మకమైనటువంటి దృక్పథం ఉండాలి. అంతే తప్ప ఇహే ఇవన్నీ అక్కర్లేదు, మీరు ఏదైనా చెప్పండి చేసుకుంటూ పోతాను, ఓకే దట్స్ గుడ్, కానీ విచారణ ఉండాలి. కేవలం నమ్మకం ఉంటే సరిపోదు. అందుకనే 20 ఏళ్లుగా మనం నమ్మి చేస్తూనే ఉన్నాం. నో డౌట్, నేను ఎవరిని తప్పుపట్టలేదు, నేను చేస్తున్నాను. గత 18 ఏళ్లుగా నేను రోజు రుద్రాభిషేకం చేస్తున్నాను, కానీ ప్రతిరోజు నేను ప్రశ్నించుకుంటాను. ఆ రుద్రాభిషేకం సమయంలో ఆ ఈశ్వరుడు స్ఫటికలింగాన్ని పెట్టుకుని, శ్రీచక్రం పెట్టుకుని, శ్రీమన్నారాయణుడి యొక్క సాలిగ్రామం పెట్టుకుని నేను చేస్తూ ఉంటే నేనేం చేస్తున్నాను ప్రశ్నించుకుంటాను. నన్ను నేను నేను వేసే ప్రశ్నకి నాకు ప్రతిరోజు ఒక్కొక్క అవగాహన, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క సమాధానం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి నాలో ఒక ప్రశ్న కలగాలి. ఆ ప్రశ్న కలగలేదనుకోండి, ఆ నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ఆ భావం మనకు లేదనుకోండి, మనది కూడా ఏదో అంధ పరంపర అవుతుంది. హే ఎవడో చెప్పాడు, మనం నమ్మేం పోతున్నాం. దట్ కెనాట్ బి ది సిస్టమ్ హియర్. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా మనకు బోల్డ్గా చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాతేన విద్ధి, పరిప్రశ్నేన విద్ధి, సేవయా విద్ధి, ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. బాగా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి బాగా ఆలోచించండి. ఆరోగ్యం బాగులేదని ఒక వ్యక్తి వెళ్ళాడు. పాపం వాడికి ఏం తెలియదు, పామరుడు, ఏమి అక్షర జ్ఞానం లేదు. డాక్టర్ గారు చూశారా, ఏమిటయా ఎప్పటి నుంచి నీకు బాగులేదు? 3 రోజుల నుంచి అండి అన్నాడు అనుకోండి. 3 రోజుల నుంచి ఏమిటి నీ సమస్య? ఏమిటంటే ఇక్కడ నొప్పి వస్తుందండి అన్నాడు. ఓ, అన్ని పరీక్షలు చేసి టెస్ట్ చేసిన తర్వాత మందులు రాసిచ్చి 4 రోజులు ఈ మందు వేసుకో బాగైపోతుందని అంటాడు. ఏం మాట్లాడదు వాడు, ఎందుకని డాక్టర్ని అడిగి తెలుసుకోవాలనేటువంటి అంత పరిపక్వత, ఆ ఆలోచన వాడిలో లేదు. వాడికి లోపల అడగాలనున్నా ఏం అడగాలో తెలియదు, వాడు అలానే ఉంటాడా, అలాగేనండి బాబాయ్, అలాగే బాబాయ్ అని కాగితం తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, వాడు మందులు మింగుతాడు, పోతాడు. హీఈస్ వన్ వే. కానీ కొద్దిగా అవగాహన ఉండి, కొద్దిగా వాడి గురించి వాడికి కొంత ఎలివేషన్ ఉండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సంస్కారం ఉన్నప్పుడు డాక్టర్ గారిని అడుగుతారు, ఎందుకు వచ్చింది డాక్టర్ గారు నాకు ఈ సమస్య, వాట్ ఈస్ ది ప్రాబ్లం, మీరు డయాగ్నైజ్ చేశారు కదా, ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా ఉన్నిందా అలాగా, లేకపోతే అది ఇప్పుడే స్టార్ట్ అయిందా,
ఈ నొప్పి అనేటువంటిది ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ది కాజ్? కేవలం ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చిందా, లేకపోతే నా లోపల ఏమైనా ఇంటర్నల్ గా ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా ఒక ఫారిన్ మెటీరియల్ ఏమైనా ఫారిన్ బాడీ ఏమైనా లోపల క్రియేట్ అవుతుందా, లేకపోతే ఏమైనా ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, ఏమిటి, వాట్ ఈస్ ది కాజ్ అని అడిగామనుకోండి, డాక్టర్ గారు కూడా నవ్వు నవ్వుతాడు ఆయన. ఎందుకనంటే ఎస్, అతనికి కూడా అడిగేవాడు కావాలి. ఊర్ని నేదో రాసి చేస్తే పట్టుకుపాడు అనుకోండి, ఆయన కూడా అయిపోయిందిలే నా పని అయిపోయింది అనుకుంటాడు. కానీ అడిగిన వాడిని కూర్చోబెట్టిన ఆయన, ఇది నీ యొక్క ట్రాక్ షీట్, దిస్ ఈజ్ యువర్ హెల్త్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, ఇది ఇలా డెవలప్ అయింది, దానికి ఈ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఐ థింక్ విత్ మెడిసిన్స్ ఇట్ ఈస్ క్యూరబుల్, డోంట్ వరీ అబౌట్ దిస్, ఐ హావ్ డయాగ్నైజ్ దిస్, నా డయాగ్నైజేషన్ బాగుంది, నేను బాగా డయాగ్నైజ్ చేశాను, ఇదిగో దీస్ ఆర్ ది టెస్ట్స్ ఇవి, దాని యొక్క రిపోర్ట్స్ ఇవి అని చెప్తారాయన. అంటే అడగని వాడికి మందు పనిచేస్తుంది, నో డౌట్. అడగని వాడు అడిగినంత మాత్రం పని మందు స్పీడ్ గా పనిచేయడమో లేకపోతే ఇంకో రకంగా పనిచేయడమో ఉండదు. అడగకుండా పామరుడికి ఇచ్చిన మందు పనిచేస్తుంది, అడిగినటువంటి కొద్దిగా మేధావికి మందు అదే పనిచేస్తుంది. అదే మందు ఇచ్చారనుకోండి, ఇద్దరికి అదే మందు ఒకటే, దాని యొక్క పొటెన్షియల్ ఏం పెరగదు, దాని యొక్క పవర్ ఏం పెరిగిపోదు, ఏం కాదు. కాకపోతే అడిగి తెలుసుకోవడంలో ఒక అవగాహన మొదలవుతుంది, అడగడం అనేటువంటిది ఒక అవగాహనకు దారి తీస్తుంది. నాకే నా పట్ల అవగాహన లేకుండా ఏ మంది ఇచ్చారు మింగాని అయిపోయిందని కూర్చున్నాను అనుకోండి, రేపు ఇంకో సమస్య ఉంటే లోపల, అది కనుక సరిగ్గా డయాగ్నైజ్ చేయకపోతే, అది కనుక బయటపడకపోతే, ఓకే ఈ టెస్టులు తీశారు, ఆ టెస్టుల్లో కొన్ని పడలేదు, సో రూల్ అవుట్ అయిపోయింది, బట్ రేపు కనుక పడితే అది బయటపడితే ఏమిటి? దట్స్ వై క్వశ్చనింగ్ ఈజ్ రిక్వైర్డ్, రీజనింగ్ ఈజ్ రిక్వైర్డ్. దెన్ ఓన్లీ వాట్ ఎవర్ నాలెడ్జ్ దట్ యు అచీవ్, వాట్ ఎవర్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్, ఇట్ విల్ బికమ్ ఎ టెనబుల్ నాలెడ్జ్, a legitimate knowledge. ఆ కనుక ఆ రకమైన అప్రోచ్ లేకపోతే మన నాలెడ్జ్ కి టెనబిలిటీ ఉండదు, లెజిటిమసీ ఉండదు దానికి. ఇట్ కెనాట్ బికమ్ ఏ లెజిటిమేట్ నాలెడ్జ్, కెనాట్ బికమ్ ఏ లెజిటిమేట్ నాలెడ్జ్, ఇట్ కెనాట్ బికమ్ ఏ టెనబుల్ నాలెడ్జ్. కాబట్టి ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మన సంస్కృతిలో ఎంత గొప్ప విషయం అని అంటే, ఎవరైనా వచ్చి మాట్లాడాడు అనుకోండి, నాకు ఇది చెప్పారు నేను నీకు చెప్పేస్తున్నానంతే, నువ్వు ఇష్టమైతే విను, నాకు కష్టమైతే పో, అవతలికి పో, నువ్వు నన్ను అడగడానికి లేదంటాడు. కానీ ఇక్కడ పరమాత్ముడే వచ్చాడు కాబట్టి, తద్విద్ధి ప్రణిపాతేన విద్ధి పరిప్రశ్నేన విద్ధి సేవయా విద్ధి. బాగా ఆలోచించండి.